हेलो फ्रेंड्स, वेलकम टू द किचन किंगडम। इवाला मन रेसीपी करिवेपाकु तो राइस। इदी चाला टेस्टीगा उंटुंदी, अलागे ब्लड तक्कुव उन्न वारिकी चाला हेल्दी इदी। सो तप्पकुंडा ट्राई चेयंडी। मुंदुगा मनं पैन पेट्टुकोनी अंदुलो 2 टी स्पून्ल నువ్వుల నూనె వేస్తున్నాను, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను। రిఫైండ్ ఆయిల్ యూస్ చేయకండి, ఎందుకంటే ఇది మనం హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి। ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది యాడ్ చేయడం వల్ల। తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు, అలాగే 2 మొగ్గలు, అలాగే 3 చెక్క యాడ్ చేసుకొని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి। తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి। అది కొంచెం వేగాక మనం చితకట్టుకున్న గార్లిక్, అంటే వెల్లుల్లిపాయని కూడా యాడ్ చేసుకొని ఒక 5 రేకలు యాడ్ చేసుకొని వాటిని కలుపుకోండి। తర్వాత ఉల్లిపాయ ఇలా పొడవుగా సన్నగా తరిగినవి యాడ్ చేసుకోండి। వీటిని కూడా బాగా ఫ్రై చేసి అవి కొంచెం వేగే వరకు కలపండి। తర్వాత ఇలా పొడవుగా తరిగినవి ఒక 2 చిల్లీస్ యాడ్ చేసుకోండి। తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి। తర్వాత ఇలా చిన్నగా తరిగిన చిల్లీస్ ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకోండి। మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా బాగుంటుంది రైస్ కి। ఇప్పుడు ఇందులో చిటికెడంతా పసుపుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి। ఆ తర్వాత మనం రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకుందాము। దీని కూడా బాగా కలుపుకోండి। ఆ తర్వాత ఫ్రెష్ గా మిక్సీలో బ్లెండ్ చేసుకున్న, అంటే మరీ ఫైన్గా కాకుండా కొంచెం ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న కరివేపాకుని 1 కప్పు వరకు వేసాను। దాన్ని 3-4 నిమిషాల వరకు వేయించుకొని బాగా తిప్పుకుంటూ ఉండండి। కరివేపాకు వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, అలాగే రక్తహీనత తగ్గుతుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది। సో దీన్ని తప్పకుండా వారానికి ఒకసారైనా తింటే హెల్త్కి చాలా మంచిది, అలాగే లివర్ కూడా ప్యూరిఫై చేస్తుంది కరివేపాకు। సో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, తప్పకుండా చేయండి। తర్వాత నేను దీనికోసం బాస్మతి రైస్ని ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాను, 1 కప్పు బాస్మతి రైస్. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా యూస్ చేయొచ్చు। ముందుగా వండిన రైస్ కానీ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా, దాన్ని కూడా యూస్ చేసి చేయండి। కాకపోతే రైస్ కొంచెం పొడి పొడిగా ఉండేలా చూసుకోండి, ముద్ద ముద్దగా అయిందే ఈ రైస్ బాగా రాదు। సో ఇలాంటి రైస్ని మనం ఇందులో యాడ్ చేసుకున్న ప్యాన్లో బాగా కలిపెట్టుకోవాలి। ఈ మిక్చర్ అంతా రైస్ కి పట్టేలాగా బాగా తిప్పుకొని ఇలా చేసేటప్పుడు మీరు కావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు। తర్వాత దీన్ని బాగా ఇలాగా కలుపుతూనే ఉండండి, లేకపోతే అడగంటేస్తుంది। తర్వాత దీన్ని ఒక 3-4 నిమిషాలు కుక్ చేసుకుంటే ఆ పచ్చి వాసన కూడా ఉండదు। తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి, ఫ్రైడ్ రైస్ కంటే టేస్టీగా ఉంటుంది। దీన్ని తప్పకుండా ట్రై చేయండి। తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే, వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది, దీన్ని తప్పకుండా ట్రై చేయండి। ఇలాంటి ఎన్నో హెల్తీ రెసిపీస్ కోసం లైక్ చేసి షేర్ చేసి ద కిచెన్ కింగ్డమ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।